చివరి రోజు ప్రచారంలో టీఆర్ఎస్ నేతలంతా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు తీస్తున్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. పటాన్చెరు డివిజన్కి సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఇక్కడున్న యువ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరి రోజు భారీ బైక్ ర్యాలీ తీయబోతున్నారు. మనతో పాటు చాలామంది యువ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మెరాజ్ ఖాన్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, గడపు గడపకు వెళ్ళారు, చివరి రోజు భారీ ర్యాలీ తీస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది డిసెంబర్ 1న అంటే ఏం చెప్పదలుచుకున్నారు? గత 10 రోజులుగా పటాన్చెరు డివిజన్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాం. పెద్ద ఎత్తున ప్రజలు మమ్మల్ని ఆదరించారు, ఆశ్వాదించారు. మరి ఈరోజు చివరి రోజుగా మేము తీయబోయే ఈ బైక్ ర్యాలీ కేవలం ఇది బైక్ ర్యాలీ కాదు, మాది విజయోత్సవ ర్యాలీగా నిర్ణయించుకుంటున్నాం మేము. ఎందుకంటే ఈరోజు ప్రజల పటాన్చెరు ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈరోజు ప్రజలకు సేవ చేసేది ఎవరు, ప్రజలపైన దాడులు చేసేది ఎవరు ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు సభగుట పెద్ద ఎత్తున గల్లీ గల్లీ నుంచి, వాడ వాడ నుంచి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. యువకులు కూడా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మాకు రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు మేము 1 గంటలకు ర్యాలీ అనుకుంటే 12 గంటల నుండే దాదాపు 1000 సంఖ్యలో ఇక్కడ బైకులు రావడం జరిగింది. కాబట్టి పటాన్చెరు డివిజన్లో పెద్ద ఎత్తున మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయ డంక మోయించబోతున్నాము. ఈరోజు పటాన్చెరు డివిజన్లో మా గూడ మహిపాల్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయమని మేము అడుగుతా ఉన్నాము. మహిపాల్ రెడ్డి గారితో పాటు వారి కుటుంబం మొత్తం కూడా ప్రజాసేవకు అంకితమై ఉన్నది. ఈరోజు వారి తనయుడైనటువంటి గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల సేవకు చేస్తూ ప్రజలకు ఏ నిమిషంలో ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండే నాయకులు, 24 గంటలు ప్రజలలో ఉండే నాయకులు వీరు. కాబట్టి వీళ్ళను చూసి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఖచ్చితంగా పటాన్చెరు గడ్డ పైన టీఆర్ఎస్ జెండా మరోసారి రేపరేపలాడబోతుందని చెప్తాను. మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ ఏదైతే మొన్న వరదలు వచ్చినాయో, వరద సాయం పేరిత కమిషన్లు నొక్కేశారు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అని చెప్పి బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు, ఎంత కమిషన్లు నొక్కేశారు టీఆర్ఎస్ నాయకులు అంటే ఏం చెప్తారు? ఈరోజు వరదలు వస్తే ఏ ఒక్క బీజేపీ నాయకుడు కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఫీల్డ్ పైకి వచ్చి పనిచేయలేదు. ఈరోజు వరదలు వస్తే స్వచ్ఛందంగా టీఆర్ఎస్ నాయకులు ప్రతి గడప గడపకి వెళ్ళినాం, ప్రతి వాడ వాడకి పోయినాం, ప్రజల పరిస్థితిని తెలుసుకున్నాము. ఈరోజు వరదల సమయంలో కేంద్రానికి మన ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు, 1300 కోట్లు మాకు ఖచ్చితంగా విడుదల చేయాలి, మాకు అత్యవసరంగా విడుదల చేయాలని చెప్తే ఆ లేఖపైన స్పందన లేదు. ఈరోజు అదే వారి రాష్ట్ర వారు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు వారు చెన్నై వాళ్ళు 600 కోట్ల రూపాయలు విడుదల చేసుకోవడం జరిగింది. కానీ అదే తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 600,000 కుటుంబాలకు హైదరాబాద్ రాష్ట్రంలో 600,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మరి ఇంకా 2,00,000 మంది కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తుంటే ఇదే ఓర్వజాలని బీజేపీ నాయకులే కడుపు మండి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి ఆ పైసలు అందకుండా పేద ప్రజలను పొట్టను కొట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఆ 2,00,000 కుటుంబాలకు కూడా కేసీఆర్ గారు మాట ఇచ్చారంటే మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు. కాబట్టి ఎలక్షన్ అనంతరం ఆ 2,00,000 కుటుంబాలకు కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం తప్పక అందుతుంది. అదే కాకుండా ఇంకా కూడా ఈరోజు మానిఫెస్టోలో కేసీఆర్ గారు పెట్టారు, ఈరోజు హైదరాబాద్ ప్రజలకు ఎన్నెన్నో వరాలు ఈరోజు కురిపించారు. కానీ నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు పెడతా ఉన్నారు, ఈరోజు హౌస్ ట్యాక్స్లలో 50% రాయితీ ఇస్తా ఉన్నారు, ఈరోజు మంచినీటి ఉచితంగా హైదరాబాద్ నగర ప్రజలకు అందిస్తామని చెప్తున్నాం. ఈరోజు బీజేపీ నాయకులకు మేము అడుగుతున్నాం ఒకటే, మీరు మతం పక్కన పెట్టి మీరు హైదరాబాద్కి ఏం చేస్తారో చెప్పుండ్రా నాయన అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా ఉంది. ఏదైతే బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి, అయితే పటాన్చెరులో ఒక ఆనవాయితీ ఉంది, అధికార పార్టీ ఏది ఉందో దానికి ఆపోజిట్గా ప్రజలు కార్పొరేటర్ అభ్యర్థిని గెలిపిస్తూ ఉన్నారు. మరి ఈసారి కూడా అదే రిపీట్ అవ్వబోతుందా, లేకపోతే మీ అభ్యర్థి మెట్టుకుమార్ గారు గెలవబోతూ ఉన్నారు? తప్పకుండా ఈరోజు పటాన్చెరు ఆనవాయితీని ప్రజలు తిరగరాయబోతున్నారు. అది ఎందుకు తిరగరాస్తున్నారంటే పటాన్చెరులో జరిగినటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలు తిరగరాస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు పటాన్చెరులో చూస్తున్నారు, ప్రతి వాడల ప్రతి గల్లీల సీసీ రోడ్డు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ప్రతి కుల సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ కానివ్వండి. మనం ఈరోజు అడిగేది ఒకటే, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వెనుకకి ఒక బ్రహ్మాండమైనటువంటి డిగ్రీ కాలేజ్, ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంటర్మీడియట్ కాలేజీ మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా పటాన్చెరును తీర్చిదిద్దారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి ప్రజలు ఆ చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము ప్రజలను కోరుతున్నది ఒకటే, మీరు మా అభివృద్ధిని చూసి మా సంక్షేమ ఫలాలను చూసి ఓట్లేయండి. మీ ఇంట్లో ఎవరికైనా వృద్ధాప్య పింఛన్ వస్తే టీఆర్ఎస్ కోటేయండి, మీ ఇంట్లో ఎవరికైనా వితంతు పింఛన్ వస్తే టీఆర్ఎస్ కోటేయండి, మీ ఇంట్లో ఎవరికైనా ఒంటరి మహిళ పింఛన్ వస్తే టీఆర్ఎస్ కోటేయండి, మీ ఇంట్లో ఎవరికైనా కళ్యాణి లక్ష్మణ్ షాది ముబారక్ వస్తే టీఆర్ఎస్ కోటేయండి, మీ ఇంటికి మంచినీళ్లు మిషన్ భగీరథ ద్వారా మంచి
మంచినీళ్ళు అందుతా, మంచినీళ్ళు అందితే టీఆర్ఎస్ పార్టీ ఓటేయండి. మీ ఇంట్లో మరి రైతు బంధు ద్వారా, రైతు బీమా ద్వారా మీ ఇంట్లో రైతులకు డబ్బులు అందితే టీఆర్ఎస్ పార్టీకి వేయండి. మీ ఇంట్లో మరి ఎవరికైనా సరే టీఆర్ఎస్ పార్టీ నుండి ఒకరికైనా సంక్షేమ పదవులు కాము అందుతేనే టీఆర్ఎస్ పార్టీ ఓటేయని చెప్పేసి మేము దంగా పదంగా చెప్తున్నాము. మరి బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చివరగా టీఆర్ఎస్వి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. చాలా మంది యువకులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు యువకుల్ని మీ ప్రచారాలకు వాడుకుంటున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ సమస్యలను పట్టించుకోవట్లేదని చాలా మంది యువకుల మాటగా తెలుస్తుంది. నిజమే అనుకోవచ్చా, ఏం చెప్తారు చివరిగా? మరి రాష్ట్రమంతా పరిస్థితి వేరు ఉంటే పటాన్చెరు నియోజకవర్గంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుందన్న. ఈరోజు పటాన్చెరులో ఒక డైనమిక్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నాము. ఆయన ఎప్పుడైనా సరే యువకులను వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి నాయకుడు. ఈరోజు ఎంతోమంది యువ నాయకులను ఆయన అధికారికంగా ఆయన అకామిడేట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నాం పటాన్చెరు నియోజకవర్గంలో కూడా పటాన్చెరులో మెట్టు కుమార్ యాదవ్ ఒక యువ నాయకునికి ఆయన పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. పటాన్చెరులో అదే ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక యువ నాయకుడు విజయ్ కుమార్ గారిని మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఈరోజు రామచంద్రపురంలో సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఒక యువ విద్యావంతురాలను క్యాండిడేట్గా ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతోమంది సర్పంచులను, ఎంపీటీసీలను, యువకులను ప్రోత్సహించి రాజకీయంగా వాళ్ళను ముందు నడిపించినటువంటి నాయకుడు ఆయన. తరచు మాతో చెప్పేటువంటి మాట యువకులు ముందుకు రావాలి, రాజకీయాలలోకి యువకులు రావాలి, మీ ద్వారానే మార్పు సాధ్యమని చెప్పేసి తప్పకుండా మాకు గుర్తింపు టీఆర్ఎస్ పార్టీలో మైపాల్ రెడ్డి గారి నాయకత్వం గుర్తింపు లభించింది. మరి ఎలాంటి సమస్యలు ఉన్నా మేము మైపాల్ రెడ్డి గారి దగ్గర పోగానే స్పందించి మాకు పనిచేసేటువంటి నాయకుడు కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా ఇంతమంది యువకులు ఇక్కడికి తరలి వస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. రైట్, ఖచ్చితంగా పటాన్చెరులో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ నుంచి మెట్టు కుమార్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని టీఆర్ఎస్వి నాయకులందరూ ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. చూడాలి మరి స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు, భవిష్యత్ నిర్ణయిస్తుంది రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.